ఎమ్మెల్యేలను వ్యక్తిగతంగా విమర్శించే స్థాయికి చంద్రబాబు నాయుడు దిగజారిపోయారని వైసీపీ నేత తోపుదూర్తి చందు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ పర్యటన విజయవంతమైన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు మాజీ మంత్రి పరిటాల సునీతపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎమ్మెల్యేలను కూడా వ్యక్తిగతంగా విమర్శించే స్థాయికి చంద్రబాబు నాయుడు దిగజారిపోయారని వైసీపీ నేత తోపుదూర్తి చందు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ పర్యటన విజయవంతమైన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు మాజీ మంత్రి పరిటాల సునీతపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మాపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్న పరిటాల సునీత గత పరిస్థితులను మర్చిపోవద్దన్నారు. మాకు నిజంగా జగన్ స్వేచ్ఛ ఇచ్చి ఉంటే మీరు ఎక్కడ ఉండేవారో ఒక్కసారి ఆలోచించుకోవాలన్నారు. ప్రకాష్ రెడ్డికి ఎక్కడ మంచి పేరు వస్తుందో అని లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్నారు. మరోవైపు చంద్రబాబు కానీ సుజనా చౌదరి, సీఎం రమేష్ అంతా ఒక రింగ్గా ఏర్పడి ఢిల్లీలో మేనేజ్ చేస్తున్నారన్నారు. అవినీతి సొమ్ముతో సిబిఐ ఎంక్వైరీ వేయకుండా మేనేజ్ చేస్తున్నారన్నారు. గడిచిన 5 ఏళ్లలో చంద్రబాబు చేసిన మోసాలపై విచారణ చేయించుకునే దమ్ముందా అని ఆయన సవాల్ విసిరారు. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి అధికారం కోల్పోయి ఓ ఉన్మాదిలాగా ప్రవర్తిస్తున్నాడు. ఉన్మాది అంటే ఒక రాజకీయం కోసం అతను, ఒక అధికారం కోసము అతను, అతను కొడుకు పడే తపన ప్రజలందరూ గమనిస్తున్నారు. అతను ఒక వయసులో 75 ఏళ్ళ వయసు ఉందని చెప్తున్నాడు, అనుభవం ఉందని చెప్తున్నాడు. మళ్ళీ గత మన స్వతంత్రం వచ్చినప్పటి నుండి కూడా సారాయి బ్రాంది అమ్ముతున్నారు, బ్రాంది గతంలోనో లేకపోతే బ్రాంది షాప్లో ఉన్నాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బెల్ట్ షాపులు ఎత్తేసాం. బెల్ట్ షాపులు ఈ రాష్ట్రంలో ఎక్కడా లేకుండా చేసింది ఈ ప్రభుత్వం. బాటిల్ పట్టుకొని తిరుగుతాడు అతను, మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి రాష్ట్రమంతా బాటిల్ పట్టుకొని తిరుగుతాడు. ఏదైనా తాగే వాళ్ళు ఉంటే వాళ్ళని రెచ్చగొట్టాలనే ప్రయత్నం చేస్తానట. అతను వయసులో 75 ఏళ్ళ వయసు ఉంది. అతను ఓ మాజీ ముఖ్యమంత్రిగా ఉండి ఓ ఎమ్మెల్యే, జగన్మోహన్ ఎమ్మెల్యేలను ప్రధానంగా కొన్ని ప్రాంతాల్లో ఎమ్మెల్యేలను పర్సనల్గా మాట్లాడుతున్నాడు, దిగజారినాడు. అతను వయసుకు తగ్గట్టుగా ప్రవర్తించడం లే. అతను ఏదో టీవీ షోలో ఈ మన జబర్దస్త్ షోలు మాదిరి నడుపుతున్నాడు. అన్నీ జబర్దస్త్ షోల్లో మైకులు పెట్టుకొని మాట్లాడి ఏదో షో అంత చేస్తా, జబర్దస్త్ షోలు చేస్తా అంటారు. ప్రజల్లోకి రా, ఎప్పుడైనా సరే సునీతమ్మకు కానీ తెలుగుదేశం పార్టీకి కానీ జగన్మోహన్ రెడ్డి కనుసైగ చేసి నిజంగా నీలాంటి ఉన్మాదంగా ప్రవర్తించి మా ప్రాంతంలో దౌర్జన్యాలనిగిన ఎంకరేజ్ చేసినట్టే మీ పరిస్థితి ఎలాగుండేదో ఒకసారి ఆత్మవిమర్శ చేసుకో. సునీతమ్మ, నీ భర్త చనిపోయినప్పుడు కొంగు పట్టుకొని అడిగినావు నా కొడుకులు బతికిమ్మని చెప్పి రాజశేఖర్ రెడ్డిని. ఈరోజు మైకులు దొరికినాయని ప్రెస్ మీట్లు పెట్టే మీ మీడియా ఛానల్ ఉందని చాలా బుద్ధి పుట్టి అట్లా మాట్లాడుతున్నావు. ఇక్కడ ఎవ్వరూ అన్నీ చూశారు. నీ భర్తతోనూ ఎట్లాంటి వాళ్ళు ఉండారు, నీ భర్తతో నష్టపోయిన వాళ్ళు ఉండారు. అందరూ అన్ని కష్టాలు నష్టాలు చూసిన ప్రాంతం ఇది, ప్రజలందరూ పోరాటాలు చేసిన ప్రాంతం ఇది. ఈ ప్రజలే మీ దౌర్జన్యాలను దుర్మార్గాలను కట్టిపెట్టేదానికి ప్రజా ఉద్యమం జరిగింది. ఈ ఉద్యమంలో మిమ్మల్ని పక్కన పెట్టారు. మీరు గతంలో మీ ఆర్థిక పరిస్థితులేమి, మీ ఇప్పుడు పరిస్థితులేమి, మీరు అవినీతి పరులై కొందరు ఈ జిల్లాలో కొందరు అవినీతి పరులు కుమ్మక్కయి మీతో పాటి పెట్టుబడిదారులందరూ పెద్దందారి వ్యవస్థలందరూ మీతో తోడై ఈరోజు మా పెత్తందారి వ్యవస్థలందరూ తోడై మా మీద లేనిపోని అవినీతి ఆరోపణలు, అన్యాయమైన ఆరోపణలు చేస్తున్నారు. అయా చంద్రబాబు నాయుడు కానీ తెలుగుదేశం పార్టీ భ్రమల పార్టీ. ఈ భ్రమల పార్టీ అంటే అమరావతి నిర్మిస్తాంటి నేను అంటాడు, సింగపూర్ చూపిస్తాడు. సింగపూర్ ప్రపంచ దేశాల్లో గొప్ప అందమైన దేశం, మరి అలాంటి దాన్ని ఒక బ్రహ్మల్లో పెట్టి చూపిస్తాడు నేను అట్లా కట్టాలనుకోటి అని. నేను పింటాకూడు దీనికి అక్కడ 100 కోట్లు కావాలా అమరావతి కట్టాలంటే? 100 కోట్లు కావాలంటే ఆటు నుండి తెచ్చి పెడతాడు?
లక్ష కోట్లు కావాల ఈ 13 జిల్లాల డబ్బులంతా తీసుకొని అమరావతిలో పెట్టాల ఆయన రియల్ ఎస్టేట్ చేసుకోవాల ఇది అతని ఆలోచన అంటే ఈ 13 జిల్లాల ప్రజలు కూడా అన్యాయం కావాలని ఆయన ఉద్దేశము ఆయన నీ ఆయన ప్రభుత్వం ఎందుకు కట్టలేకపోయినాడు అమరావతిని ఆ దాని బూతు చూపిస్తాడు దాన్ని ఇట్లా చేయాలనుకోంటే ఆ ఈడ ఫేజ్ అనే కంపెనీకి ఇచ్చాడు ల్యాండ్ ఫేజ్ అనే కంపెనీ అది మంగళ షాపులు పెట్టుకునే కంపెనీ ఫేజ్ అనే కంపెనీ యాడ జాగి అనే కంపెనీకి నేరుగా ఎక్కడ భూములు ఇచ్చిండ్లా జాగి అనే కంపెనీకి ఎక్కడ ఇచ్చిండ్లా నేరుగా దాన్ని కూడా 3 ఏళ్ళకి అమ్ముకొండే దాంట్లో జీవ చట్టం చేశారు వచ్చని 2016 నుండి 19 వరకు ఎందుకు కట్టుకోలే అబూత కల్పనలు లేనిపోనివన్నీ అబాండాలు వేసే దానికి ఒక క్యారెక్టర్ ప్రకాష్ రెడ్డి అనే వ్యక్తి ఈ రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ తెలుగుదేశం పార్టీ చేసిన దుర్మార్గాలను అన్యాయాలను ఎండగడతాడు కాబట్టి ప్రకాష్ రెడ్డి అనే వ్యక్తిని ఒక టార్గెట్ చేసుకొని ప్రకాష్ రెడ్డి మీద మరి ఈ అవినీతి బర్లు ఈ పెట్టుబడిదారులు ఈ జిల్లాలో అత్యంత ధనికులు వీళ్ళందరూ కుమ్మక్కై ప్రకాష్ రెడ్డి మీద ఒక మత్సయ్యల్లా గుడ్డ కాల్చి మొగానేయాలని ఒక ఆలోచన ఇవన్నీ కూడా ప్రజలకు తెలుసు ప్రకాష్ రెడ్డి పరిస్థితి ఏంటి ప్రకాష్ రెడ్డి ఎలాంటి వాడు మమ్మల్ని నమ్మిన ప్రజలకు మేము మా 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 పరిస్థితి ఏమి మా మా సిద్ధాంతాలు ఏమి ప్రకాష్ రెడ్డి పరిస్థితి ఏమి ప్రకాష్ రెడ్డి ఎలాంటి వాడు అని ప్రజలకు తెలుసు ఒక అన్యాయమైన ఆరోపణలు చేయడము ఓ చంద్రబాబు ఒక 75 ఏళ్ళ వయసు వ్యక్తి మా జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా ఒక వ్యక్తిగతంగా ఒక ఎమ్మెల్యేల మీద మాట్లాడిన పాప అనుకోలే ఇదేనా అతని అనుభవము నువ్వు చేసిండే మేలు చెప్పుకోలేక బాటిల్లో పట్టుకొని రాష్ట్రం అంతా తిరుక్కుంటా నువ్వు పెద్ద పుడంగివి చంద్రబాబు నాయుడు పుడంగి మాదిరి తిరుగుతాడు రాష్ట్రం అంతా దానికి దోచుకునే దోపిడీదారులంతా ఒత్తాసు పలికి వాళ్ళంతా